అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అసురునయనాల మధ్య జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జమునకు కుమారుడు కూడా ఉన్నాడు, కానీ ఆయన విదేశాల్లో ఉండటంతో రావడానికి ఆలస్యమవుతుందని తెలియడంతో కుమార్తె శ్రవంతి దహన సంస్కారాలు నిర్వహించారు. జమున మరణంతో ఇండస్ట్రీలో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమెను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆమె భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. లక్ష్మీ పార్వతి, తమ్మారెడ్డి, భరద్వాజ, మురళీమోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తదితరులు నివాళులర్పించారు. కొన్ని వందల చిత్రాల్లో నటించి తెలుగువారికి చేరువైన అలనాటి నటి జమున 30 ఏళ్ల పాటు హీరోయిన్గా రాణించిన ఈమె నటిగా రాణిస్తున్న తరుణంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నారు. మిస్సమ్మ, దొంగరాముడు, అప్పు చేసి పప్పుకూడు వంటి చిత్రాల్లో అక్కా చెల్లెలుగా నటించి తెలుగువారి మనసు దోచుకున్నారు జమున. అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అసురునయనాల మధ్య జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్లో అందిస్తారు. సురేష్ గారు, చెప్పండి. సౌమ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి జమున గారు ఈరోజు కన్ను మూశారు. ఆమె అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఆమె వాస్తవంగా హంపి అంటే ఇప్పుడు కర్ణాటకలోని హంపి, అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అప్పుడు ఉన్న హంపి అంటే ఇప్పుడు కర్ణాటకలోని హంపీలో ఆమె జన్మించారు. 1936 ఆగస్టు 30 జన్మించారు. ఆయన తండ్రి నిప్పని శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. నిప్పని శ్రీనివాసరావు గారు టర్మరిక్, తర్వాత టొబాకో వ్యాపారం చేసేవారు. ఆ దీని మీద ఈ వ్యాపార రీత్యా ఆయన హంపి నుంచి మన గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వచ్చారు. దాంతో 7 ఏళ్ల వయసులో జమున అక్కడ నుంచి అంటే కర్ణాటక నుంచి ఇప్పుడు కర్ణాటక నుంచి దుగ్గిరాలకు తరలి వచ్చారు. దుగ్గిరాలకు అక్కడే విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అయితే జగ్గయ్య గారిది కూడా అక్కడే అదే దుగ్గిరాల. 14 సంవత్సరాల వయసులో అంటే ఇప్పుడు అక్కడ నాటకాలు, అప్పట్లో నాటకాలు బాగా విస్తృతంగా జరిగాయి. ఆ ఇది మీదనే మన సీనియర్ నటి సావిత్రి గారు ఈ నాటకాల దృష్టిలో పెట్టుకుని అక్కడ నాటకాలను పార్టిసిపేట్ చేసేందుకు దుగ్గిరాలు వచ్చారంట. సో ఒకరోజు రాత్రి ఈ జమున గారి ఇంట్లో ఉండాల్సి వచ్చిందంట. సో ఆ రకంగా సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించింది, జమునాని ప్రోత్సహించింది ఒక రకంగా సావిత్రి అని చెప్తారు. ఇంకో రకంగా మన జగ్గయ్య గారిది అదే ఊరు కాబట్టి జగ్గయ్య గారి కుటుంబానికి, సావిత్రి గారి మన జమున గారి కుటుంబానికి కొంత అక్కడ సంబంధాలు ఉండటం వల్ల ఆ రకంగా జగ్గయ్య గారు ప్రోత్సహించారని చెప్తారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 14-15 ఏళ్ల వయసులోనే ఆమె చిత్రరంగంలో ప్రవేశించారు. గరికపాటి రాజారావు గారు అని, ఆ రాజారావు గారు అప్పుడు ఏంటంటే పుట్టిల్లు 1952లో పుట్టిల్లు అనే సినిమాలో ఫస్ట్ పాత్ర ఆమెకి ఇచ్చారు. అంటే ఆల్రెడీ స్టేజ్ ఆర్టిస్ట్గా అనుభవం ఉంది, నాటకాల్లో వేసిన అనుభవం ఉంది, కాబట్టి ఆ రకంగా సినిమాల్లో ఆవిడకి ఎలాంటి నటించడం అనేది ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే మీకు తెలుసు భామ, సత్యభామ, సత్యభామ అంటే మనకు ఎవరంటే గుర్తొచ్చేది మీకు జమున గారే. అంటే అలాంటి అంటే రౌద్రాన్ని కానీ లేదా గడుసరి పాత్రలు కానీ పోషించి మెప్పించింది నటి ఎవరంటే టక్కున మనకు గుర్తించేది మన జమున గారు. యాక్చువల్గా జమున గారు 1958లో వినాయక చవితిలో సత్యభామ పాత్ర పోషించారంట. కానీ ఆ తర్వాత 1966లో ఇప్పుడు కూడా మన అందరం కానీ మన జనాలకు గుర్తుండేది శ్రీకృష్ణ తులాభారం. అందులో జమున పాత్ర, సత్యభామ పాత్ర ఈరోజు కూడా మనందరి కళ్ళ ముందు ఆవిడ నటిస్తూ మనకు కదులుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ పాత్రలో ఒక రకంగా సత్యభామ అంటే ఎన్టీఆర్ కృష్ణుడిగా పాత్ర ధరించింది ఎన్టీఆర్.
ఆ కోపావేశంలో ఒక పాటలో ఈ కాలుతో తన్నాల్సి ఉంటుందంట. అంటే శ్రీకృష్ణుడి సత్యభామ కోపంతో గృహప్రవేశంలో ఇట్లా తన్నట్టుగా ఒక సీన్ అంట. సో అప్పటి ఆ సీన్ అప్పట్లో అది సంచలనమైంది. సో అది చిత్రంలో ఇష్యూ అయినప్పటికి కూడా ఒక రకంగా ఎన్టీఆర్ అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోయారంట. అలాంటి గడుసరి అంటే ఆ పాత్రలో అలా మిళితమై అలా నటించారు. అయితే ఈ గడుసరితనం లేకపోతే ఇదే ఒక రకంగా మూడేళ్ల పాటు అప్పట్లో అగ్రనటులు ఎవరంటే సినీ రంగంలో తెలుగు సినీ రంగంలో ఎవరంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్. అలాంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లనే 3 సంవత్సరాల పాటు వాళ్ళతోటి ఢీకొని వాళ్ళ ఆ 3 సంవత్సరాల పాటు వాళ్ళతో పాటు చిత్రాలు నటించలేదు, వాళ్లే దూరంగా పెట్టారని అంటారు. ఆ సమయంలో మట అయినా కానీ వెనక్కి తగ్గకుండా ఆ సమయంలోనే హర్నాథ్ గారు కానీ లేకపోతే కృష్ణరాజు లేకపోతే శోభనబాబు కృష్ణ ఇంకొక వేరే వాళ్ళతో నటించి మెప్పించి ఆ రకంగా సినిమాల్లో ఆవిడ రాణించారు. దాదాపు 198 చిత్రాల్లో కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. రాజకీయాలు అంటే రాజకీయాలు ఎక్కువగా ఆమెకు నచ్చలేదు, రాజకీయాలు పడలేదు అని చెప్పొచ్చు. అయితే 1989 రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. అయితే 91లో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. భర్త ప్రొఫెసర్ రమణారావు గారిని 1965లో చేసుకున్నారు. ఆయన ఎస్వి యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్గా ఉండేవారు. సో వారి వివాహం అయిన తర్వాత ఆయన 2014లో ఈ కార్డియాక్ హార్ట్ అటాక్ నేపథ్యంలో ఆయన చనిపోయారు. వాళ్ళకి వారి కుటుంబ ఇద్దరు పిల్లలు జూలరీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అతను అమెరికాలో ఉన్నారనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొత్తం మీద ఆ రకంగా ఇటీవల కాలంలో కొంత అనారోగ్యం ఉండటం వల్ల ఇంటికే పరిమితం అయ్యారు. ఇక మిగతా ఇది లేదు. కాకపోతే అవార్డ్స్ మటుకు చాలా వచ్చాయి. ఫిలింఫేర్ అవార్డులు కానీ ఇతరత్ర అవార్డులు కానీ చాలా దక్కించుకున్నారు. 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా జమున గారికి దక్కింది. ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసి ఆ రకంగా దాదాపు 25 సంవత్సరాల పాటు ఈ ఆర్టిస్టులకు సేవ కూడా అందించారు. అలాంటి నటి మన మధ్య లేకపోవడం చాలా విచారం దగ్గర విషయం. సౌమ్య, థ్యాంక్ యూ సురేష్ గారు. రవి గారు వాళ్ళందరూ తిప్పేసాక వ్యాన్ డైరెక్ట్ వచ్చేస్తారు.